లస్సీ వ్యాపారి కథ. ధర్మాపురంలో రాముడు అనే రైతు ఉండేవాడు. ఆ ఏడు వ్యవసాయంలో నష్టాలు రావడంతో ఏదైనా వ్యాపారం చేయాలని అనుకున్నాడు. ఏ వ్యాపారం చేస్తే బాగుంటుందా అని ఆలోచించి చివరికి లస్సీ వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడవుగా ఆ ఊరి నడిబొడ్డున లస్సీ బండిని ప్రారంభించేశాడు. వేసవికాలం కావడంతో ఆ బండి దగ్గరకు లస్సీ తాగడానికి చాలామంది వచ్చేవారు. అక్కడ లస్సీ రుచిగా ఉండడం చేత అందరూ ఎగబడి మరీ తాగేవారు. రాముడు, నువ్వు చేసే లస్సీ చాలా బాగుంటుంది, అచ్చం అమృతంలా ఉంటుంది, పైగా చాలా తక్కువ ధరకే అమ్మి మా దాహం తీరుస్తున్నావు అని అందరూ తృప్తిగా తాగుతుంటే రాముడు చాలా సంతోషించేవాడు. అలా తను రోజంతా కష్టపడి పేరుతో పాటు డబ్బు కూడా బాగా సంపాదించాడు. లస్సీ బండి దగ్గర రోజురోజుకి గిరాకీ పెరిగిపోతుండటంతో తను ఒక్కడే పనిచేయడం కష్టం గనుక భీముడు అనే మరో వ్యక్తిని పనిలో పెట్టుకున్నాడు. ఇక ఆనాటి నుండి రాముడు యజమాని కావడంతో పై పై పనులు చూసుకుంటూ గల్లా పెట్టి దగ్గర ఉంటూ లస్సీ తాగిన వాళ్ల దగ్గర డబ్బులు తీసుకునేవాడు. అతని దగ్గర పనిలో చేరిన భీముడు మిగతా పనులు చూసుకునేవాడు. పనిచేస్తున్న అతని దృష్టి ఎప్పుడూ రాముడు దగ్గర ఉన్న డబ్బు పెట్టి మీద ఉండేది. ఒకరోజు పనిచేస్తూ తన యజమానిని చూసి, నేనేమో ఇంతలా కష్టపడుతూ ఉంటే అతనేమో దర్జాగా డబ్బు సంపాదించుకుంటున్నాడు అంటూ అసూయ పడసాగాడు భీముడు. ఆ అసూయ రోజురోజుకి పెరిగి పెద్దది కావడంతో, ఎంతకాలం ఇలా జీతానికి పనిచేయాలి? నేను కూడా లస్సీ వ్యాపారం ప్రారంభిస్తే మంచిది, రెండు చేతుల్లో సంపాదించుకోవచ్చు అని ఆలోచన చేశాడు. ఆ రోజు నుంచే యజమానికి చెప్పకుండా పనికి రావడం మానేశాడు భీముడు. మరో రెండు రోజులకే రాముడు బండికి దగ్గరలోనే సొంతంగా లస్సీ బండిని ప్రారంభించేశాడు. రాముడు దగ్గర లస్సీ 20 రూపాయలైతే భీముడు మాత్రం 15 రూపాయలకే అమ్మేవాడు. అలా తక్కువ ధరకు అమ్మడం వలన ఆ ఊరి వాళ్లంతా భీముడి బండి దగ్గరికే వెళ్లడం మొదలుపెట్టారు. దాంతో రాముడు వ్యాపారం దెబ్బతినసాగింది. కాని భీముడికి పోను పోను డబ్బును చూసుకుని బాగా గర్వంతో పాటు పొగరు కూడా పెరిగింది. లస్సీ కోసం వచ్చిన వాళ్లను చాలాసేపు వేచి ఉండేలా చేసేవాడు. ఏదో ఒక విషయం మీద అందరితోనూ గొడవ పెట్టుకుంటూ ఉండేవాడు. అంతేకాదు, వేసవి వెళ్లిపోతే వ్యాపారం ఉండదు గనక ఈలోపే 4 రాళ్లు వెనకేసుకోవాలనే ఆలోచనతో లస్సీని పలుచుగా చేయడం మొదలెట్టాడు. భీముడు, ఇదసలు లస్సీయేనా? దీనికంటే రోడ్డు మీద ఉచితంగా పోసే మజ్జిగ రుచిగా ఉంటుంది కదా, మాకు వద్దే వద్దు అని అక్కడి నుండి ఒక్కొక్కరుగా రాముడి బండి దగ్గరికి వెళ్లడం మొదలుపెట్టారు. చాలా రోజుల తర్వాత తిరిగి వచ్చిన గిరాకీదారులను చూసి రాముడు చాలా సంతోషించాడు. ఈసారి లస్సీలో బాదం పప్పు, పిస్తా పప్పు కూడా వేసి మరింత రుచిగా చేసేవాడు. దాంతో ఆ ఊరి వాళ్లే కాకుండా చుట్టుప్రక్కల గ్రామాల వారు కూడా రాముడి బండి దగ్గర వేచి ఉండి మరీ లస్సీ తాగి వెళ్లేవారు. అలా అత్యాశాపరుడైన భీముడి వ్యాపారం దెబ్బతిని నిజాయితీపరుడైన రాముడి వ్యాపారం రెట్టింపయింది. ఈ కథలో నీతి ఏమిటంటే, జీవితంలో ఎదగాలంటే పొగరు, అసూయ అనేవి అస్సలు ఉండకూడదు. మాయా రంగురాయి. మహేంద్రపురంలో గోపయ్య అనే కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. అతను రోజు ఆ ఊరికి సమీపాన ఉన్న అడవికి వెళ్లి కట్టెలు కొట్టి తిరిగి సాయంత్రానికి వాటిని మూటగా కట్టుకుని ఇంటికి చేరుకునేవాడు. గోపయ్య భార్య ఆ కట్టెలను ఊరిలోని వారికి అమ్మి కొంత సొమ్మును సంపాదించేది. ఆ డబ్బుతో వారి కుటుంబం ఏ ఇబ్బంది లేకుండా గడిచిపోయేది. ఆ రోజు జోరుగా వాన కురుస్తున్నా కట్టెలు కొట్టడానికి బయలుదేరి వెళ్లాడు గోపయ్య. అలా తడుస్తూ కట్టెలు కొడుతున్న గోపయ్యకు అక్కడ పొదలచాటున ఒక అద్భుతమైన రంగురాయి తలతలలాడుతూ కనిపించింది. వెళ్లి ఆ రాయిని చేతుల్లోకి తీసుకున్నాడు. వర్షానికి అతడి శరీరం అంతా వణుకుతోంది. ఆ రాయిని ఆసక్తిగా పరిశీలిస్తూనే, ఇదేంటో అర్థం కావడం లేదు, ముందు ఈ వర్షం ఆగిపోతే బావుండును అని చిన్నగా అనుకున్నాడు. వెంటనే వర్షం ఆగిపోయింది. అనుకున్నది జరగడంతో గోపయ్యకి ఆశ్చర్యం వేసింది. ఈసారి ఆ రాయిని నేల మీద పెట్టి వర్షం మళ్లీ పడాలి అని అన్నాడు. కాని ఈసారి వాన పడలేదు. మెరుస్తున్న రంగురాయిని చేతుల్లోకి తీసుకుని, మళ్లీ ఒకసారి వర్షం పడితే చూడాలని ఉంది అనుకున్నాడు. అంతే, వెంటనే ఉరుములు మెరుపులతో వర్షం పడడం మొదలైంది. అప్పుడు అర్థమైంది గోపయ్యకు, తనకు దొరికింది మామూలు రాయి కాదు,
మాయా రంగురాయి అని. గోపయ్య ఎగిరి గంతులు వేశాడు. ఈ మాయా రంగురాయితో ఏది కావాలంటే అది సాధించవచ్చు అని మురిసిపోయాడు. వర్షం ఆగిపోవాలని కోరుకున్నాడు. ఆ తర్వాత తనకు రకరకాల ఆహార పదార్థాలు కావాలని కోరాడు. అసలే ఆకలి మీద ఉన్నాడేమో, వాటన్నింటినీ ఆనందంగా తినేశాడు. ఆ రాయిని తన భార్యకు చూపించి తన సంతోషాన్ని పంచుకోవాలని ఇంటి బాట పట్టాడు. ఆ మాయా రంగురాయి గురించి జరిగినదంతా తెలుసుకున్న అతని భార్య దానిని తీసుకుని, మంచి ఇల్లు, బోలెడు బంగారం కావాలి అని కోరుకున్నది. వెంటనే కొత్త ఇల్లు, చాలా బంగారం వచ్చి చేరాయి. ఇలా ఏది అడిగితే అది జరుగుతుండేసరికి వారిద్దరూ ఆనందంలో మునిగిపోయారు. అలా రోజులు ఆనందంగా గడిచిపోసాగాయి. ఒకనాడు పట్నంలో పనిబడి అడవిదారి గుండా నడిచి వెళుతున్న గోపయ్యకు సింహగర్జన వినిపించింది. తన వైపే వస్తున్న సింహాన్ని చూడగానే అతను గజగజ వణికిపోయాడు. ఆ భయంలో ఏమి అనాలో తెలియక, ఇప్పటికిప్పుడు నేను రాయిని అయిపోతే సింహం బారి నుంచి తప్పించుకోవచ్చు అనుకున్నాడు. అలా అనుకున్న మరుక్షణంలోనే బండరాయిలా మారిపోయాడు. ఆ మాయారంగురాయి అతడి పక్కనే పడిపోయి మెరుస్తోంది. పూర్తిగా బండరాయిలా మారిపోయిన గోపయ్య దాన్ని అందుకోలేకపోయాడు. సాయంత్రం అయినా భర్త ఇంటికి రాకపోయేసరికి గోపయ్య భార్య అదే దారిలో వెతుక్కుంటూ బయలుదేరింది. భర్త ఎక్కడా కనబడలేదు. అలా వెతుకుతూ వెతుకుతూ అలసిపోయిన ఆమె సరాసరి ఆ బండరాయి ఉన్న ప్రాంతానికే వెళ్లి కూర్చుంది. అంతలోనే అక్కడ మెరుస్తూ రంగురాయి కనపడింది. దాన్ని వెంటనే చేతుల్లోకి తీసుకుని, నా భర్త ఇప్పుడు ఎక్కడున్నాడో, ఏ కష్టాలు పడుతున్నాడో నా కళ్ళకు కనిపిస్తే నాకంతకంటే సంతోషమే లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అంతే క్షణాల్లో గోపయ్య మామూలుగా మారిపోయాడు. భర్తను చూడగానే ఆమె ఆనందానికి అంతేలేదు. ఒకవేళ తన భార్య అక్కడికి రాకపోయి ఉంటే పరిస్థితి ఏంటి అనేది తలుచుకోగానే గోపయ్య వణికిపోయాడు. భార్యభర్తలిద్దరూ ఒక ఆలోచన చేశారు. తాము మునిపటిలా హాయిగా ఉండాలంటే ఏ మాయలు మంత్రాలు వద్దు అని నిర్ణయించుకుని ఆ మాయా రంగురాయిని అక్కడే దూరంగా విసిరేసి వాళ్ళిద్దరూ సంతోషంగా ఇంటికి వెళ్లిపోయారు. రంగడు మంగడు పోట్లాట. ఒక ఊళ్ళో రంగడు మంగడు అనే ఇద్దరు రైతులు ఉండేవారు. రంగడు నెమ్మదస్తుడు కాగా, మంగడు గర్వంగల మనిషి. రంగడికి 2 ఎకరాల భూమి, మంగడికి 10 ఎకరాల భూమి ఉంది. ప్రక్కప్రక్కనే ఉండే వారి పొలాలలో పంటలు పండించుకుని వాటిని అమ్ముకుని జీవనం కొనసాగించేవారు. ఒకసారి మంగడు తక్షణం తనకు అవసరం ఏర్పడిందని రంగడి దగ్గర 1000 వరహాలు అప్పుగా తీసుకున్నాడు. వెంటనే తిరిగి ఇచ్చేస్తానన్న ఆ డబ్బును ఎన్ని రోజులైనా తిరిగి ఇవ్వలేదు. ఊరిలో పిసినారి కోపిష్టిగా పేరున్న మంగడిని తన 1000 వరహాల గురించి ఎలా అడగాలా అని ఆలోచించేవాడు రంగడు. ఒకనాడు, మంగన్న, నువ్వు నా దగ్గర 3 నెలల క్రితం 1000 వరహాలు అప్పుగా తీసుకున్నావు. ఇప్పుడు బాగా అవసరం పడింది. నా దగ్గర డబ్బు కూడా లేదు. కాస్త బాకీ తీరుస్తావా అని అడిగాడు రంగడు. దానికి మంగడు ఎగిరెగిరి పడుతూ, నీ దగ్గర నేను అప్పు చేయడమేంటి? 10 ఎకరాలున్న నేనెక్కడా? ముష్టి 2 ఎకరాలతో బతికిడుస్తున్న నువ్వెక్కడా అంటూ నానా తిట్లు తిట్టాడు. ఊహించని చర్యతో రంగడికి కన్నీళ్లు ఒక్కటే తక్కువ. ఏమీ అనలేక ఆ ఊరి న్యాయాధికారికి ఫిర్యాదు చేశాడు. మరునాడు న్యాయాధికారి ముందు హాజరైన మంగడు గట్టిగా అరుస్తూ, అయ్యా, ఇదేమి న్యాయం? 10 ఎకరాలున్న నేను 2 ఎకరాలు నీ రంగడి దగ్గర 1000 వరహాలు అప్పు తీసుకున్నానంటే మీరు నమ్ముతున్నారా? అతను చెప్పింది మీరు నమ్మి నన్ను ఇక్కడికి పిలిపించడం చాలా అన్యాయం అని విరుచుకుపడ్డాడు. మంగడి మాటలను గమనించిన న్యాయాధికారి అతని మాటలలో ఉన్న కపట బుద్ధిని కూడా గమనించాడు. వారి పోట్లాటకు తీర్పును మరో రోజుకు వాయిదా వేశాడు. ఆ రోజు తన ఇంటికి వచ్చే దారిని బురదగా చేయించి ఉంచాడు న్యాయాధికారి. రంగడు మంగడు ఇద్దరూ ఆ బురదలో నడుస్తూ అక్కడికి వచ్చారు. సహాయకులు వాళ్ళిద్దరికీ చెంబులతో నీళ్లు ఇచ్చారు. రంగడు కేవలం చెంబుడి నీటితో బురదనంతా శుభ్రం చేసుకోగా మంగడికి 5 చెంబుల నీళ్లు అవసరమయ్యాయి. అది గమనించిన న్యాయాధికారి మంగడితో, ఏమయ్యా, 5 చెంబుల నీళ్లు ఇచ్చినా నువ్వు నీ కాళ్ళబురదను వదిలించుకోలేకపోయావు. రంగడు మాత్రం చెంబుడు నీటితో శుభ్రం చేసుకున్నాడు. 10 ఎకరాలున్నా నీకు పొదుపు చేయడం చేతకాదు. దుబారా చేయడం నీకు అలవాటు. నువ్వు రంగడి దగ్గర
వెయ్యి వరహాలు అప్పుగా తీసుకున్నది నిజమే. వెంటనే రంగడికి ఇవ్వవలసిన 1000 వరహాలతో పాటు జరిమానాగా మరో 1000 వరహాలు కలిపి మొత్తం 2000 వరహాలు ఇచ్చాయి. లేకపోతే నీకు కఠిన శిక్ష వేస్తాను అన్నాడు. మంగడు మారు మాట్లాడకుండా చేసిన తప్పుకు లెంపలేసుకుని న్యాయాధికారి చెప్పినంత డబ్బును రంగడికి ఇచ్చాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, మంగడిలా ఎవరైనా ఎదుటివారిని మోసం చేయాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.